హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న 3 వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడంపై జనసేన నేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రధాని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. రైతు చట్టాల ఉపసంహరణలో ప్రధాని మోదీ రాజనీతిని ప్రదర్శించాడని కొనియాడారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ చట్టాలు రైతుల ఆమోదం పొందలేకపోయాయని పవన్ తెలిపారు. ఈ నేపథ్యంలో 3 చట్టాలను వచ్చే పార్లమెంట్ సమావేశంలో ఉపసంహరిస్తామని ప్రకటించడంతో ఆయనలోని రాజనీతిజ్ఞతను చాటుతుందని పేర్కొన్నారు. గురునానక్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగం ఆద్యంతం పరిశీలిస్తే జన హక్కును శిరోధార్యంగా భావించినట్టు అర్థమవుతుందని తెలిపారు. ఏడాదిగా రైతులు చేసిన పోరాటానికి ఒక ఫలప్రదమైన ముగింపు లభించిందని, ఇది శుభపరిణామమని పవన్ కళ్యాణ్ వివరించారు. పోరాడితే సాధ్యం కానిది ఏది లేదని, రైతుల ఉద్యమంతో నిరూపితమైందని అభిప్రాయపడ్డారు. రైతుల పోరాటాన్ని రాజకీయ కోణం నుంచి కాకుండా ఒక సామాజిక అంశంగా భావించి చట్టాలను ఉపసంహరించుకోవడానికి నిర్ణయం తీసుకున్న బీజేపీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు.